విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం శుక్రవారం సబ్బవరం దుర్గమాంబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి రైతుకి గిట్టుబాటు ధర వచ్చేలా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. గతేడాది 1852 ఈ ఏడాది 1880 రూపాయలు ఇస్తున్నామని ఆయన అన్నారు. ప్రతి రైతుకి కూడా గిట్టుబాటు ధర ఇచ్చేందుకు నిర్ణయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ అప్పారావు, సీఈఓ రమణ, కొట్టరాము దుంపల అప్పారావు నాయుడు, బడ్జెట్ మహాలక్ష్మీ నాయుడు, మంగళ సముద్రం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. సార్ నాకు బ్యాక్రీ సార్ అటు వెళ్ళండి సార్ కొద్దిగా సార్ మేము ఇబ్బంది పెట్టాడు